హలో, టుడే స్పెషల్ టమాటో ఫ్రైడ్ రైస్. ఎస్ అండి, టమాటో ఫ్రైడ్ రైస్ మీరు విన్నది కరెక్టే. ఒక ప్యాన్ చేసుకొని దాంట్లో కరెక్ట్గా ఒక 2-3 టీ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఒక మీడియం కట్ ఆనియన్ కట్ చేసేసి వేసేసుకొని అది జస్ట్ లైట్ గోల్డెన్ కలర్లోకి వేగేటట్టు వేయించేసుకున్నాక దాంట్లో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా అలా వేసుకొని పచ్చివాసన పోగానే ఒక 2 లేదా 3 చిన్న టమోటాలు మీడియంగా కట్ చేసుకొని ఆ టమోటాలు జస్ట్ తోలు విడిపోయే వరకు వేయించుకుంటే చాలు. అలా మీ తోలు విడిపోయి మెత్తబడే టైంలో సాల్ట్ వేసేసుకుని అలా 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 మనం స్ప్రింకిల్ చేసేసుకోవాలి. రైస్లో ఆల్రెడీ ఉప్పు వేస్తే కనుక ఇక్కడ తగ్గించుకోవాలి. అదే అక్కడ రైస్లో ఉప్పు వేయకుండా ఉన్నట్లయితే ఇక్కడ సరిపడే ఉప్పు వేసేసేయాలండి. ఎప్పుడు మనం యాక్చువల్గా తింటూ ఉంటాం ఆ రైస్ల కన్నా కూడా చాలా బాగుంటుంది. షజ్వాన్ సాస్ వెనిగర్ 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది. షజ్వాన్ సాస్ కూడా 1/2 టీ స్పూన్ అండి. సోయా సాస్ ఆల్సో 1/2 టీ స్పూన్. అలానే టమోటా కెచప్ 1/2 టీ స్పూన్. ఇవన్నీ వేసి నీట్గా ఒక కారం ఒకే 1 టీ స్పూన్ చాలండి. కారం అయితే ఎక్కువ వద్దు. మళ్ళీ కావాలనుకుంటే మనం చిన్న ఒక పచ్చిమిర్చి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. బట్ ఉల్లిపాయతో సహా వేయాలి అది. అలానే గరం మసాలా, కొంచెం ధనియాల పౌడర్ 1/2 టీ స్పూన్ అది, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్. ఇలా 2 వేసేసి అలా వేసేసిన తర్వాత అలానే 1 2 మనుషులకి సరిపడు రైస్ అండి. ఎంత తినగలుగుతామో అంత 3 కప్పులు అన్నం అలా వేసేసుకొని మొత్తాన్ని అలా మొత్తం కలిపేసేసుకోవాలి. యాస్టీస్ మనం ఫ్రైడ్ రైస్కి ఎలా అయితే టాస్ చేస్తామో అలా. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్ ఇవన్నీ ఎప్పుడు ట్రై చేసేవి. బట్ ఎప్పుడైనా లంచ్ బాక్స్లో కానీ పిల్లలకి ఎప్పుడైనా స్పెషల్గా ఈవినింగ్ టైం స్నాక్స్లా చేసి పెట్టాలనుకున్నా సరే ఈ టమోటా రైస్ అయితే మనకి ఎంతో ఈజీగా అయిపోతుంది. టమోటా ఫ్రైడ్ రైస్ తిన్నట్లు మనకి ఎంతో హ్యాపీగా ఉంటుంది. ఇట్ వాస్ డన్. లెట్స్ డూ సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.